నమస్తే అంకుల్, మీ పేరు? గోవర్ధన రామ. ఓకే అంకుల్, ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగున్నాను అనుకుంటా. మళ్ళీ కూడా టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటాం, కానీ వీళ్ళు ఫస్ట్లో చేసినందుకు ఇప్పుడు చేయట్లేదమ్మా. ఫస్ట్లో వీళ్ళు గెలిచినప్పుడు ప్రాజెక్టులు కట్టారు, తెలంగాణలో వాటర్ లేని కాడ వాటర్ తీసుకొచ్చారు, పంటలు లేని కాడ పంటలు వచ్చినాయి. ఇవాళ రోజున తెలంగాణ అంటే ఎటు మూల ఏ పక్కకి వెళ్ళినా కానీ సస్యశ్యామలంగా పచ్చగా కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రశ్న స్లో అయిపోయింది. ఎందుకు స్లో అయ్యారు ఏంటనే తెలియదు. డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ మొత్తం కట్టారు, అవి ఎవరికి ఎవ్వరు, ఎందుకు కట్టారో ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు. అట్లాగే ప్రాజెక్టులు కూడా అంటారు, కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త ఎక్కడ రావట్లేదు. కాళేశ్వరం ఒకటే కంప్లీట్ అయింది, కాళేశ్వరం నుంచి తెలంగాణ మొత్తం వాటర్ వస్తున్నాయి, పంటలు బాగానే పడుతున్నాయి. మరి ఈసారి ఎలక్షన్లో మరి ఎట్లా ఉంటుందో చూడాలి. ప్రతిపక్షాలు కూడా బాగా తిరుగుతున్నారు కదా, మేము అది చేస్తాం ఇది చేస్తామని తిరుగుతున్నారు, చూడాలమ్మా మరి ఏం చేస్తారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కదా, దాని ప్రభావం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉండబోతుంది అంటారా? ఉండదమ్మా, కాంగ్రెస్ ఏమి ఉండదు, ఉంటే బీజేపీ. కాంగ్రెస్ పెద్దగా ఏమి ఉండదు, బీజేపీది ఉంటే ఉండొచ్చు. బీజేపీకి కొంతవరకు ఛాన్స్ ఉంది, కానీ అధికారం అయితే మొత్తం మీద టీఆర్ఎస్ గారు వస్తుంది. ఇప్పుడు ఏమేం పథకాలు ఇంకా అభివృద్ధి చెందితే బాగుంది అనుకుంటున్నారు? ఇంకా అభివృద్ధి చెందాలమ్మా, ఎందుకంటే కోరుకున్న తెలంగాణ వచ్చింది, వచ్చినాక దాన్ని బంగారు తెలంగాణ అందుకని ఇంత మరి బంగారు తెలంగాణ కాలేదు. మరి దాన్ని ఎంతవరకు చేస్తారు ఏంటిది అనేది మరి వాళ్ళ అధికారం, వాళ్ళ అధికారం వాళ్ళ ఇష్టం కదా. అది బంగారు తెలంగాణ అంటే ఏమేమి చేస్తే బాగున్నాను అనుకుంటున్నారు? ఇప్పుడు బస్తీ హాస్పిటల్ అంటారు అమ్మా, పల్లెటూళ్ళలో హాస్పిటల్ లేవు, ఓన్లీ సిటీలోనే పెడుతున్నారు, అది కూడా హైదరాబాద్ సిటీలో ఉంది. ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్ ఏ బస్తీలో బస్తీ దవాఖాన లేదు. కరీంనగర్ ఉంది, ఎక్కడ లేదు. మాది ములుగు, ఒరిజినల్గా ములుగులో బస్తీ దవాఖాన లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉంది. వీడు వచ్చినాక అవన్నీ చేసింది ఏం లేదు. మరి అవన్నీ వస్తే కదా, అట్లాగే పల్లెటూళ్ళలో కూడా ప్రతి పల్లెటూరుకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే అప్పుడు బంగారా తెలంగాణ అనుకోవాలి. మరి అవన్నీ వీళ్ళు చేస్తారా లేదా చూడాలి.